ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం సుందరేశాయ నమః. శ్రీ శివనిధి శివాలయాల కార్యక్రమంలో ఈరోజు దర్శించుకునే విశేషమైన క్షేత్రం తిరువలంపురం. ఈ క్షేత్రంలో ఈశ్వరుడు వలంపురనాథుడు దక్షపురీశ్వరుడిగా, అమ్మ పార్వతీదేవి వడుర్ వగిర్కన్నిగా భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ క్షేత్ర స్థల పురాణాన్ని అనుసరించి క్షేత్రానికి తిరువలంపురం అనే పేరు ఎలా వచ్చిందంటే, అగస్త్యుని కమ్మండలం నుండి జాలువారిన కావేరీ నది చోళమండలం వైపు ప్రవహించగా అది తెలుసుకున్న చోళరాజు హరిధ్వజన్ తన పరివారంతో రాజలాంఛనాలతో కావేరీ నదికి ఎదురెళ్లి స్వాగతం పలికారు. తిరువలంచుళి క్షేత్రంలోకి ప్రవేశించిన కావేరి పరమేశ్వరుని చుట్టూ ప్రదక్షిణ ఆచరించడానికి తిరువలంచుళి ఆలయం చుట్టూ తిరిగి ఈశాన్యంలో ఉన్న ఒక బిలంలోకి వెళ్ళిపోయింది. రాజు ఎన్ని ప్రయత్నాలు చేసినా కావేరీని బయటికి రప్పించలేక కొట్టయూరులో తపస్సు ఆచరిస్తున్న ఏరండమునిని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఏరండముని తిరువలంచుళి క్షేత్రానికి వచ్చి పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు. అప్పుడు పరమేశ్వరుని దివ్యవాణి ఇలా పలికింది, ఎవరైనా తపస్సు అయిన ముని ఆ బిలంలోకి ప్రవేశించి ప్రాణత్యాగం చేస్తే తప్ప కావేరీ నది బయటకు రాదు అని చెప్పింది. అది విన్న మహారాజు తపస్సు అయిన మునిని ప్రాణత్యాగం చేయమనటం భావ్యం కాదని తలచి మహారాజే ఆ బిలంలోకి ప్రవేశించాలని అనుకుంటూ ఉండగానే, ఇంతలో ఏరండముని సకల జీవుల శ్రేయస్సుకై తానే ఆ బిలంలోకి వెళ్ళి కావేరీ నదిని బయటికి తీసుకువచ్చేందుకు తనను తాను అర్పించుకున్నారు. అప్పుడు కావేరీ నది ఉప్పొంగి ఎగసి భూమి ఉపరితలానికి వచ్చి ఎప్పట్లా ప్రవహించసాగింది. ఏరండముని ఆ బిలం లోపల తిరుగుతూ తిరుగుతూ వచ్చి ఈ తిరువలంపులం క్షేత్రంలో భూమిపైకి ప్రాణాలతో వచ్చారు. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి తిరువలంపురం అనే పేరు వచ్చింది. వలం అంటే చుట్టూ తిరగటం. ఈ క్షేత్రంలో ఆలయానికి ఎదురుగా ఏరండముని పూజించిన శివలింగం, ఆలయం పైన ఏరండమునికి నమస్కరిస్తున్న మహారాజు శిల్పరూపంలో ఆనాటి చరిత్రను గుర్తు చేస్తూ కొలువుదీరి ఉన్నారు. తిరువలంచుళిలో బిలంలోకి ప్రవేశించిన ఏరండముని ఈ క్షేత్రంలో తిరువలంపురి ఈ క్షేత్రంలో పైకొచ్చారు. అందుకని ఈ క్షేత్రం పేరు తిరువలంపురం. ఆయన జీవ సమాధి ఉండటం ఎంతటి విశేషమో, భక్తులందరికీ దర్శించుకుంటానికి ఇప్పటికీ ఉండటం ఎంత విశేషమో భక్తులకే వదిలేయాలి. ఎందుకంటే ఎప్పుడు పరమాత్మ భక్తుడు చరిత్ర భూమి మీద ఉండటానికి ఆయన ఎన్నో కష్టాలు పడి ఈ చరిత్రను ఉంచుతాడు. దాన్ని కాపాడుకుని ఆ అనుగ్రహాన్ని మనము పొందాలంటే ఎంతటి అనుగ్రహం ఉండాలో చెప్పలేనిది. ఈ విషయాన్ని ఈ క్షేత్రాన్ని తెలుసుకుని సందర్శించిన భక్తుల యొక్క జన్మలు ధన్యం. ఈ క్షేత్రంలో ఈశ్వరునికి వలంపురినాథుడు అనే పేరు ఎలా వచ్చిందంటే, ఒకసారి మహావిష్ణువు పరమేశ్వరుని కొరకు తపస్సు చేయ సంకల్పించి తన దేవేరి అయిన మహాలక్ష్మిని అంబికకు తోడుగా వదిలి వెళ్ళారు. మహావిష్ణువు తపస్సుకు మెచ్చి ఈశ్వరుడు వలంపురి శంఖాన్ని మహావిష్ణువుకి ఇచ్చారు. అందువల్ల ఈశ్వరునికి వలంపురినాథుడు అనే పేరు వచ్చింది. ఈ క్షేత్రానికి మేళ పెరుంపల్లం అనే పేరు ఎలా వచ్చిందంటే, శివలింగ బాణంపై లోతుగా పెద్ద రంధ్రం ఉంటుంది. అందువలన మేళ పెరుంపల్లం అనే పేరు వచ్చింది. మేళ అంటే పైన, పెరుం అంటే పెద్ద, పల్లం అంటే రంధ్రం. క్షేత్రంలో ఈశ్వరునికి మరో పేరు దక్షపురీశ్వరుడు. ఈ పేరు ఎలా వచ్చిందంటే, దక్షుడు భార్యా సమేతంగా ఈ క్షేత్రంలోనే జగన్మాతను తన బిడ్డగా రావాలని తపస్సు ఆచరించారు. ఆ తప ఫలితంగా జగన్మాత దక్షుని బిడ్డగా దాక్షాయణి రూపంలో వచ్చింది. ఈ కారణంగానే ఈ క్షేత్రంలో ఈశ్వరునికి
దక్షపురీశ్వరుడని పేరు వచ్చింది. ఈ క్షేత్రంలో మరొక విశేషం ఏంటంటే, ఒకసారి కాశీపట్నానికి చెందిన ఒక రాజు వేటకు వెళ్ళి మహారాణికి తనపై గల ప్రేమను పరీక్షించదలిచి అక్కడ ఉన్న తన మంత్రి ద్వారా తాను పులువాత పడి మరణించాననే సమాచారాన్ని మహారాణికి పంపించాడు. ఆ వార్త విన్న మహారాణి తక్షణమే మరణించింది. అబద్ధపు సమాచారంతో ఉత్తమమైన భార్య మరణానికి కారణమైనందువల్ల రాజుకి బ్రహ్మహత్య దోషం చుట్టుకుంది. రాజు పరిహారం కోసం ఎందరో పండితులను సంప్రదించారు. వారు తిరువలంపురంలో ప్రతిరోజు 1000 మంది పేద బ్రాహ్మణులకు అన్న సంతర్పణ చేయవలసిందిగా రాజుకు సలహా ఇచ్చారు. అలా రాజు అన్న సమర్పణ చేస్తుండగా ఒక రోజున అదృశ్యవాణి, ముందెన్నడూ మ్రోగని ఆలయగంట మ్రోగిన రోజున రాజు బ్రహ్మహత్యా దోషం నుండి విముక్తుడవుతాడని వినిపించింది. అలా అన్న సంతర్పణ చేస్తుండగా ఒక రోజున పట్టినత్తార్ అనే ఒక మహాత్ముడు ఈ ఆలయానికి వచ్చి వంటశాలకు వెళ్ళి, వంటవారిని నాకు ఆకలిగా ఉంది, భోజనం పెట్టండి అని అడిగారు. గోజీ పెట్టుకు వచ్చిన ఆయన వాలకం చూసి రాజు యొక్క పరివారం అతనికి భోజనం పెట్టడానికి నిరాకరించారు. అప్పుడు పట్టినత్తారు వంటశాల వెనుకకు వెళ్ళి అన్నం వార్చిన గెంజి తూము నుండి బయటకు వస్తుంటే ఆ గెంజిని 2 చేతులతో తీసుకుని త్రాగుతారు. అప్పుడు ఆలయ గంట దానంతట అదే మ్రోగటం ప్రారంభించింది. అన్న సంతర్పణ కార్యక్రమం మొదలైనా పెట్టక ముందే గంట మ్రోగటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. వెంటనే రాజు వచ్చి ఏం జరిగింది అని వంటవారిని అడగగానే వంటవారు భయంతో ఏమీ చెప్పకుండా ఉన్నారు. అప్పుడు రాజు కత్తిని తీసి ఏం జరిగిందో చెప్పకపోతే చంపేస్తానని అన్నారు. అప్పుడు ఆ వంటవారు భయపడి విషయాన్నంతా వివరంగా చెప్పారు. అప్పుడు రాజు వంటశాల వెనకకు వెళ్ళి చూడగా పట్టినత్తారు చిరునవ్వుతో నిలిచిని ఉన్నారు. జరిగిన అద్భుతాన్ని చూడడానికి వచ్చిన జనసందోహం అంతా పట్టినత్తారుకు నమస్కరించారు. మహారాజు పట్టినత్తారిని సగౌరవంగా సకల మర్యాదలతో రాజభవనానికి తీసుకువచ్చి తన కృతజ్ఞతలను తెలియజేశారు. వెంటనే రాజుకు పట్టిన బ్రహ్మహత్యా దోషం తొలగిపోయింది. ఈ సంఘటనను పురస్కరించుకుని ఇప్పటికీ ఈ ఆలయంలో ప్రతి సంవత్సరం ఉత్సవాన్ని నిర్వహిస్తారు. ఈ క్షేత్రంలో ప్రారంభ ఆగామి సంచిత కర్మలు, బ్రహ్మహత్య దోష కర్మలు నిర్మూలమైపోతాయి క్షేత్ర దర్శనం చేత. ఈ పట్టినత్తార్ అనే మహాత్ముడి జీవిత చరిత్ర తిరువిడే మరుదురు క్షేత్ర విశేషంలో వివరంగా తెలుసుకుందాం. ఈ క్షేత్రంలో మరొక విశేషం ఏంటంటే, ధనుంజయుడు అనే రాజు తన మరణానంతరం ఆయన అస్థికలు ఎక్కడైతే పువ్వులుగా మారుతాయో అక్కడ ఉన్న నీటిలో కలపమని తన కుమారుడితో చెప్పాడు. అప్పుడు రాజు మరణానంతరం ఆయన అస్థికలు తీసుకుని ఆయన కుమారుడు అన్ని పవిత్ర క్షేత్రాలని దర్శించాడు. ఈ క్షేత్రానికి రాజకుమారుడు రాగానే అస్థికలు పువ్వులుగా మారిపోయాయి. ఈ క్షేత్రంలోనే రాజు అస్థికలను కుమారుడు నిమజ్జనం చేశాడు. ఈ కారణం చేతనే ఈ క్షేత్రాన్ని కాశీతో సమానమైన క్షేత్రంగా భక్తులు భావిస్తారు. ఈ ఆలయంలో పరమేశ్వరుణ్ణి జ్ఞాన సంబంధర్, అప్పర్, సుందరర్ 3 తమ పదికాలతో కీర్తించారు. ఇప్పటి వరకు తిరువలంపుర క్షేత్ర స్థల పురాణాన్ని వలంపుర నాథుడు మహారాజు యొక్క బ్రహ్మహత్యా దోషం నుండి ఎలా విముక్తుని చేశారో, తిరువలంపుర క్షేత్రం కాశీతో సమానమైన క్షేత్రంగా ఎలా వచ్చిందో దర్శించుకున్నాం. తర్వాత భాగంలో ఈ క్షేత్ర చరిత్ర, ఆలయ విశేషాలని దర్శించుకుందాం. ఓం నమో భగవతే శ్రీరమణాయ, ఓం అరుణాచలేశ్వరాయ నమః, ఓం సుందరేశాయ నమః. శివనిధి శివా.